లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. తాడో పేడో తేల్చుకుందాం. తెలంగాణలో రాజకీయ అలజడి, ఈడీ ఐటీ దాడులతో గులాబీ నేతల బెంబేలు, మోడీ సర్కార్పై యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్, అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని ఎండగట్టే వ్యూహం. తెలంగాణలో రాజకీయ అలజడి కొనసాగుతుంది. సిట్, ఈడీ, ఐటీ దాడులు, విచారణలతో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ఓవైపు బీజేపీ నేతలే లక్ష్యంగా ఎమ్మెల్యేల ఎరా కేసులో సిట్ దూకుడు పెంచుతుంటే, మరోవైపు టీఆర్ఎస్ నేతలు టార్గెట్గా కేంద్ర దర్యాప్తు సంస్థలు అటాక్ చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ డొంక కదిలించే పనిలో ఉంది. అదే సమయంలో మధ్యలో ఐటీ కూడా రంగంలోకి దిగడంతో తెలంగాణలో హైటెన్షన్ నెలకొంది. సిబిఐ ఒకటి రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వలేదన్న మాటే కానీ, ఓవైపు ఈడీ, మరోవైపు ఐటీ దాడులతో టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతుంది. టీఆర్ఎస్ మంత్రులు లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులకు దిగుతూ ఉండడంతో గులాబీ నేతలు బెంబోలెత్తిపోతున్నారు. ఈ సమయంలో వాటిని అడ్డుకునేందుకు ఏం చేయాలా అనే ఆలోచనలో పడిపోయారు సీఎం కేసీఆర్. కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు అసెంబ్లీ వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే డిసెంబర్లో శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ టార్గెట్గా ఈ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నట్టు తెలుస్తోంది. విభజన హామీలు, రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు సహా అనేక అంశాల్లో మోడీ ప్రభుత్వాన్ని కడిగి పారేసేందుకు లెక్కలు తీస్తున్నారట కేసీఆర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ఆంక్షలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. కేంద్రం విధించిన ఆంక్షల కారణంగా రాష్ట్ర ఆదాయం 40,000 కోట్ల వరకు తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డుకట్ట వేస్తుందని ఆరోపిస్తోంది. ఈ విధంగా అన్ని విషయాల్లోనూ కేంద్రం రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేస్తుందో శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య రాజకీయం యుద్ధం తారస్థాయికి చేరుకుంది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత అది మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఎమ్మెల్యేలకు ఎరా కేసుతో మొదలైన భీకర వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఈడీ, ఐటీ, సిట్ కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. ఒక మంత్రిపై గ్రానైట్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపగా, అది ముగియకముందే మరో మంత్రి లక్ష్యంగా పెద్ద ఎత్తున ఆదాయ పన్ను సఖా దాడులు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరో మంత్రి కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సహాయకుణ్ణి కూడా ఈడీ విచారించింది. మరికొందరిపైన ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. సిబిఐ అడుగుపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం కావడంతో నేరుగా కేసులు నమోదు చేయలేకపోతుందని, లేదంటే ఆ సంస్థ కూడా రాష్ట్రంలో చురుగ్గా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్లో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.